90 తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు 58వ జన్మదినం సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ చౌరాస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఇక స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న మైనంపల్లి హనుమంతరావు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు గారు మా సీనియర్ నాయకులు 58వ జన్మదినం జరుపుకోవడం మాకు గర్వకరంగా ఉంది. ఇక్కడ నుంచో విదేశాల నుంచి అగ్నెస్ గొన్సో భోజక్షువు ఇక్కడ భారతదేశానికి వచ్చి సేవ చేసి మదర్ తెరిసా ఎట్లయిందో అట్లాగే మైనంపల్లి హనుమంతరావు గారు 2001లో రామాయణపేటకు వచ్చి రామాయణపేట నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన సేవా కార్యక్రమము నేటికి కొనసాగుతున్నాయి. కాబట్టి ఆయనను మేమైతే మదర్ తెరిసా లాగానే ఫాదర్ హనుమంతరావు గారు అని ఆయన సేవకైతే మేము గుర్తించుకుంటున్నాం, గుర్తింపిస్తున్నాము. ఇంత మంచి సేవా కార్యక్రమం నిర్వహించే వ్యక్తిని మాకు ఇష్టంగా గర్వంగా భావిస్తుంది. హనుమంతరావు గారి 58వ జన్మదినోత్సవ సందర్భంగా హనుమంతన్న సేవను కొనియాడుతూ ఈరోజు రామంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, మండల నాయకుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు హనుమంతన్న బర్త్డే జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు 2001-2 నుంచి రామంపేట నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే. అప్పటి నుంచి ఆయన సేవలు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ చేయడం జరుగుతుంది. చివరి ఎమ్మెల్యేగా రామపేట చివరి ఎమ్మెల్యేగా హనుమంతరావు గారు ఉన్నారు. అలాగే మొదటి ఎమ్మెల్యేగా మెదక్ ఎమ్మెల్యే కూడా హనుమంతరావు గారు ఉన్నారు. ఆ రెండు టర్ములలో కూడా ప్రజలకు సేవ చేయడం జరిగింది. మళ్ళీ దాదాపు 30 సంవత్సరాల తర్వాత మెదక్ కిలా మీద కాంగ్రెస్ పార్టీ జెండా రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో హనుమంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈరోజు రోహిత్ రావు గారిని మనము ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు 58వ దినోత్సవాన్ని బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఈరోజు జన్మదినం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రామంపేట పట్టణంలో ఉన్న హాస్పిటల్లో అంతటా కూడా పండ్లు ఫలాలు కొందరికి దుప్పట్లు అన్ని అరటి పళ్ళు బ్రెడ్లు పేషెంట్లకు పంచడం జరిగింది. అప్పటి ఇది ఇలాగే హనుమంతన్న ఆరోగ్య 100 సంవత్సరాలు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ రేపు ఇలాగే గత జన్మదినాలు ఇంకా ముందు ఇంకా చాలా జన్మదినాలు చేసుకుని ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నాము. జై హనుమంతన్న. ఈరోజు మన మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినం రామాయణపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మేము రామాయణపేట హనుమంతన్న బర్త్డే చేసుకోవడం అనేది మేము సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే అందరికీ డబ్బులు ఉంటాయి కానీ పెట్టే గుణం కొంతమందికి ఉంటుంది. అందులో ఫస్ట్ ప్లేస్ ఉండదంటే హనుమంతన్ననే ఉంటాడని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఇప్పటి నుంచి కాదు, అది 2001 నుంచి ఇప్పటి వరకు సేవ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక చెప్పుకుంటా పోతే అనేది చెప్పడానికి మనం సరిపోము. అటువంటి సేవ దృక్పథం కలిగిన వ్యక్తి హనుమంతన్న. ఆయన ఇలాగే 10 కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని చెప్పేసి రామాయణపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నా. జై హనుమంతన్న. మైనంపల్లి హనుమంతరావు గారు మా సీనియర్ నాయకులు 58వ జన్మదినం జరుపుకోవడం మాకు గర్వకరంగా ఉంది. ఇక్కడి నుంచో విదేశాల నుంచి అగ్నెస్ గొన్సో భోజక్షువు ఇక్కడ భారతదేశానికి వచ్చి సేవ చేసి మదర్ తెరిసా ఎట్లయిందో అట్లాగే మైనంపల్లి హనుమంతరావు గారు 2001లో రామాయణపేటకు వచ్చి రామాయణపేట నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన సేవా కార్యక్రమము నేటికి కొనసాగుతున్నాయి. కాబట్టి ఆయనను మేమైతే మదర్ తెరిసా లాగానే ఫాదర్ హనుమంతరావు గారు అని ఆయన సేవకైతే మేము గుర్తించుకుంటున్నాం, గుర్తింపిస్తున్నాము. ఇంత మంచి సేవా కార్యక్రమం నిర్వహించే వ్యక్తిని మాకు ఇష్టంగా గర్వంగా భావిస్తుంది.